हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఫిబ్రవరి 4th వీక్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకొని ఉన్నాం రైట్ సో ఫిబ్రవరి 4th వీక్ లో జరిగిన ముఖ్యమైన సమావేశాలు అంతర్జాతీయ సంఘటనలు అదే విధంగా జాతీయ అంశాలు ప్రాంతీయ అంశాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయని ఉన్నాము సో ఫస్ట్ టాపిక్ ఏంటో ఒకసారి చూద్దాము దట్ ఇస్ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఓకే సో ఈ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే స్కీమ్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు అంటే 11th మార్చ్ 2020 న ప్రారంభించారు ఓకే సో ఈ డేట్స్ అనేవి మనకు అవసరం లేదు అసలు ఆ స్కీమ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో ఈ స్కీమ్ ఎందుకు ప్రారంభించారు పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే స్కీమ్ ని అంటే ఈ కోవిడ్ 19 పాండమిక్ కాలంలో ఎవరైతే పిల్లలు తమ తల్లిదండ్రులను కోవిడ్ 19 వైరస్ వల్ల కోల్పోయి అనాథలుగా మిగిలిపోయారో వాళ్ళను ఆదుకోవడం కోసం ఓకే వాళ్ళను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రోగ్రామ్ ని ప్రారంభించారన్నమాట ఓకే సో దిస్ స్కీమ్ వాజ్ మెయిన్లీ స్టార్టెడ్ టు హెల్ప్ దోస్ చిల్డ్రన్ హూ వేర్ ఆర్ఫండ్ డ్యూ టు కోవిడ్ 19 పాండమిక్ ఓకే సో కోవిడ్ 19 పాండమిక్ లో తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లల కోసం ఈ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు అండ్ ఈ కార్యక్రమం ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే ఈ కార్యక్రమాన్ని ఇటీవల ఫిబ్రవరి 28th 2022 వరకు ఎక్స్టెండ్ చేశారన్నమాట ఓకే సో ఫిబ్రవరి 28th 2022 వరకు ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేశారు ఇంతకు ముందు దీని డెడ్ లైన్ డిసెంబర్ 31 2021 వరకే ఉండింది అంటే అర్థం ఏంటి సో గుర్తుపెట్టుకోండి 11th మార్చ్ 2020 నుండి 11th మార్చ్ 2020 నుండి 31st డిసెంబర్ 2021 వరకు ఈ మధ్యకాలంలో కోవిడ్ 19 వైరస్ వల్ల తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం 31st డిసెంబర్ 2021 కాకుండా 28th ఫిబ్రవరి 2022 వరకు ఈ స్కీమ్ని పొడిగించారు రైట్ సో ఇక ఈ స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం గమనిస్తే ఈ స్కీమ్ని పొందాలి అంటే ఏ చైల్డ్ షుడ్ నాట్ హ్యావ్ టర్న్డ్ 18 అంటే 18 ఏళ్ళు నిండని పిల్లలు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అన్నమాట ఓకే 18 ఏళ్ళు నిండకుండానే తమ తల్లిదండ్రులను కోవిడ్ 19 వైరస్కి కోల్పోయిన పిల్లలు ఈ స్కీమ్కి అర్హులు రైట్ సో ఈ స్కీమ్ని మే 29న ప్రారంభించారు మే 29న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు రైట్ సో ఇంతకుముందు మార్చ్ 20 అని చెప్పాను కదా ఆ మార్చ్ 20 అనేది మార్చ్ 20 2020 తర్వాత చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకు అన్నమాట ఓకే ప్రారంభించింది ఎప్పుడు మే 29న ప్రారంభించారన్నమాట రైట్ సో దీంట్లో భాగంగా ఏం చేస్తారు అంటే ప్రతి పిల్లలపై అంటే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలపై 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారన్నమాట 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది అండ్ అతనికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ 10 లక్షలు డిపాజిట్ చేసిన అమౌంట్ నుండి అతనికి కావాల్సిన ఎడ్యుకేషన్ కోసం అతని మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం అందులో నుంచి డబ్బు తీసుకోవచ్చు అన్నమాట ఓకే ఇక మిగిలిన డబ్బు ఏదైతే ఉందో అంటే ఈ 10 లక్షల్లో తన ఎడ్యుకేషన్ అదేవిధంగా తన ఎక్స్పెన్సెస్కి పోను మిగిలిన డబ్బు ఏదైతే ఉందో అది వడ్డీతో కలిపి 23 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఆ పిల్లవాడికి అందజేస్తారు దీన్నే మనం పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే స్కీమ్ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే స్కీమ్ రైట్ సో ఈ స్కీమ్ని ఇటీవల ఫిబ్రవరి 28 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ షిప్పింగ్ ఓకే సో ఈ షిప్పింగ్కి సంబంధించి ఇటీవల కేంద్ర షిప్పింగ్ మంత్రి ఎవరు సర్బానంద సోనోవాల్ సో ఇతను విశాఖపట్నాన్ని సందర్శించాడు అండ్ ఇక్కడ ఒక ఇండియాలోనే మొట్టమొదటి డ్రెడ్జింగ్ మ్యూజియం ఓకే డ్రెడ్జింగ్ మ్యూజియంని ఏర్పాటు చేశారు ఏ పేరుతో అంటే నికర్షన్ సదన్ పేరుతో ఓకే సో నికర్షన్ సదన్ పేరుతో ఇండియాలోనే మొట్టమొదటి డ్రెడ్జింగ్ మ్యూజియంని ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట సో మనందరికీ తెలిసిందే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది విశాఖపట్నంలో ఉంది రైట్ సో ఈ
మ్యూజియంలో ముఖ్యంగా డ్రెడ్జింగ్కి సంబంధించిన ముఖ్యమైన షిప్పులు, వాటికి సంబంధించిన సామాగ్రి, అదేవిధంగా ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలా ప్రారంభమైంది, వీటన్నిటికి సంబంధించిన సమాచారం అనేది ఈ మ్యూజియంలో పొందుపరచనున్నారన్నమాట. రైట్, సో ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్గా మారే అవకాశం ఉంది. వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ డ్రెడ్జింగ్ మ్యూజియం ఎస్టాబ్లిష్డ్? భారతదేశంలోనే మొట్టమొదటి డ్రెడ్జింగ్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ముందుగా ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దీన్ని 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్నమాట. ఓకే, సో ఇండియన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ దిస్ ఎఫ్ఎస్టిసి, దీన్నే ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటున్నాము. దీన్ని 2010లో ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా ఏర్పాటు చేశారు. ఓకే, సో కార్యనిర్వాహక సంస్థగా ఏర్పాటు చేశారు. రైట్, సో ముఖ్యంగా ఈ ఎఫ్ఎస్డిసి ఏం చేస్తుంది అంటే, ఈ ఎఫ్ఎస్డిసి కన్నా ముందు మనకు ఒక సంస్థ ఉండింది అన్నమాట, హై లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ ఆన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఓకే, సో ఫైనాన్షియల్ మార్కెట్స్కి సంబంధించి ఒక హై లెవెల్ కమిటీని తీసేసి ఈ ఎఫ్ఎస్డిసిని ఏర్పాటు చేశారు. రైట్, సో ఈ ఎఫ్ఎస్డిసిని ఏర్పాటు చేయడం కన్నా ముందు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని తీసుకొని వచ్చింది, దాన్నే మనం రఘురామ్ రాజన్ కమిటీ అని అంటాం. ఓకే, సో రఘురామ్ రాజన్ కమిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2008 అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రికమెండేషన్స్ గివెన్ బై రఘురామ్ రాజన్ కమిటీ ఎఫ్ఎస్డిసి వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, సో రఘురామ్ రాజన్ కమిటీ నిబంధనల ప్రకారం, రికమెండేషన్స్ ప్రకారం, సిఫార్సుల ప్రకారం ఈ ఎఫ్ఎస్డిసిని 2010లో ఏర్పాటు చేశారన్నమాట. రైట్, సో ఈ ఎఫ్ఎస్డిసికి చైర్మన్గా ఎవరుంటారు అంటే నిర్మలా సీతారామన్. సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దీనికి చైర్మన్గా ఉంటారన్నమాట. అండ్ ఇటీవల ఈ ఎఫ్ఎస్డిసి యొక్క సమావేశం ఎక్కడ, ముంబైలో జరిగింది, 25వ సమావేశం. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క సమావేశం, ఇటీవల 25వ సమావేశం ముంబైలో జరిగింది. ఎవరి అధ్యక్షతన అంటే, ఇట్ వాజ్ హెల్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఓకే, సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్కి చైర్మన్ ఎవరు అంటే ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారన్నమాట. ఓకే, సో ఎఫ్ఎస్డిసి విషయానికి వస్తే ఇట్స్ ఆబ్జెక్టివ్స్ ఆర్ టు స్ట్రెంగ్థెన్ అండ్ ఇన్స్టిట్యూషనలైజ్ ద మెకానిజం ఫర్ మెయింటైనింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఎన్హాన్సింగ్ ఇంటర్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్. ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క విషయానికి వస్తే, ఆర్థిక స్థిరత్వాన్ని, భారతదేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడం కోసం, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడడం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది అన్నమాట. ఓకే, సో భారత ఆర్థిక దేశ స్థిరతను కాపాడడం కోసం ఈ వ్యవస్థ పనిచేస్తుంది. క్లియర్, ఎఫ్ఎస్డిసి. సో ఒకసారి ఎఫ్ఎస్డిసిలో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే, ఇట్ ఈస్ చైర్డ్ బై యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ 12 అదర్ మెంబర్స్. ఓకే, దీనికి చైర్మన్గా ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు అండ్ 12 మంది సభ్యులు ఉంటారన్నమాట ఇందులో. ఓకే, సో భారతదేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడం కోసం ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి అని ఈ సంస్థ చెప్తుంది అన్నమాట. రైట్, దీన్నే మనం ఎఫ్ఎస్డిసి అని అంటాం, ఎఫ్ఎస్డిసి అని అంటాం. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ రామానుజన్ ప్రైజ్ ఫర్ యంగ్ మ్యాథమెటీషియన్స్. ఓకే, సో యంగ్ మ్యాథమెటీషియన్స్, ఎవరైతే యువ గణిత శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్లకు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం, దాన్నే మనం రామానుజన్ ప్రైజ్ అని అంటాం. రైట్, అండ్ ఇటీవల ఈ రామానుజన్ ప్రైజ్ని ఎవరు, ప్రొఫెసర్ నీనా గుప్తా గెలుచుకున్నారన్నమాట. ఓకే, సో ప్రొఫెసర్ నీనా గుప్తా హ్యాస్ వాన్ ద రామానుజన్ ప్రైజ్ ఫర్ యంగ్ మ్యాథమెటీషియన్స్. రైట్, సో ప్రొఫెసర్ నీనా గుప్తా ఈజ్ వర్కింగ్ యాజ్ ద ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్కతా. రైట్, సో కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో మ్యాథ్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఎవరు, నీనా గుప్తా. అండ్ ఫిబ్రవరి 2022లో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగిందన్నమాట. రైట్, సో ఆమెకు ఎందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు అంటే, ముఖ్యంగా షీ రిసీవ్డ్ ద అవార్డ్ ఫర్ ద ఇయర్ 2021. సో 2021కి సంబంధించిన అవార్డును 2022లో ప్రదానం చేశారన్నమాట. ఓకే, సో ముఖ్యంగా ఆవిడ
అఫైన్ ఆల్జీబ్రాయిక్ జామెట్రీ అండ్ కమ్యూటేటివ్ ఆల్జీబ్రా. సో ఈ అంశాలపై తాను చేసిన పరిశోధనకు గాను తాను చేసిన పరిశోధనకు గాను నీనా గుప్తాకి ఈ రామానుజన్ ప్రైజ్ ఫర్ యంగ్ మ్యాథమెటీషియన్స్ అనే అవార్డు పురస్కారం లభించింది అన్నమాట. సో దేనిపై పరిశోధన చేశారు ఆవిడ అంటే అఫైన్ ఆల్జీబ్రాయిక్ జామెట్రీ అండ్ కమ్యూటేటివ్ ఆల్జీబ్రా ఈ రెండు అంశాలపై ఆవిడ చేసిన పరిశోధనకు గాను ఆవిడకు ఈ పురస్కారం లభించింది. రైట్, సో నీనా గుప్తా పేరును గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. రైట్, సో ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ రమేష్ బాబు ప్రజ్ఞానంద. రైట్, సో రమేష్ బాబు ప్రజ్ఞానంద ఇటీవల ఒక ఆన్లైన్ చెస్ పోటీల్లో వరల్డ్ నెంబర్ వన్ చెస్ క్రీడాకారుడైన మ్యాగ్నస్ కార్ల్సన్, ఏం పేరు, మ్యాగ్నస్ కార్ల్సన్ ఇతన్ని ఓడగొట్టడం జరిగింది అన్నమాట. మ్యాగ్నస్ కార్ల్సన్. సో ఇతను వరల్డ్స్ నెంబర్ వన్ చెస్ ప్లేయర్. రైట్, అండ్ ఇతడితో ఆన్లైన్ చెస్ పోటీలో పాల్గొన్న రమేష్ బాబు ప్రజ్ఞానంద ఈ మ్యాగ్నస్ కార్ల్సన్ని ఓడించడం జరిగింది అన్నమాట. సో ఒక విధంగా ప్రపంచ నెంబర్ వన్ని ఈ చిన్న బాలుడు ఓడించాడు, అండ్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక న్యూస్ అయింది. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇతన్ని కంగ్రాచ్యులేట్ చేయడం జరిగింది అన్నమాట. ఈ బాలుడిని కంగ్రాచ్యులేట్ చేయడం జరిగింది. అండ్ దానికి గుర్తుగా అమూల్ కంపెనీ కూడా తమ యాడ్లో ఈ అబ్బాయి గురించి చెప్పింది అన్నమాట. ఓకే, సో రమేష్ బాబు ప్రజ్ఞానంద క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, రీసెంట్లీ విచ్ ఇండియన్ కిడ్ హ్యాస్ డిఫీటెడ్ వరల్డ్ నెంబర్ వన్ చెస్ ఛాంపియన్ ఇన్ ఆన్ ఆన్లైన్ టోర్నమెంట్, అంటే రమేష్ బాబు ప్రజ్ఞానంద. రైట్, సో రమేష్ బాబు ప్రజ్ఞానంద విషయానికి వస్తే 2005లో ఇతను జన్మించాడు, అండ్ హీ ఈస్ ద 5th యంగెస్ట్ పర్సన్ ఎవర్ టు అచీవ్ ద టైటిల్ ఆఫ్ గ్రాండ్ మాస్టర్. సో ప్రపంచంలోనే 5వ యంగ్ పర్సన్ అన్నమాట, గ్రాండ్ మాస్టర్ హోదాని పొందిన ప్రపంచంలోనే 5వ అత్యంత పిన్న వయస్కుడు ఎవరు అంటే రమేష్ బాబు ప్రజ్ఞానంద. అండ్ ఇటీవల వరల్డ్ నెంబర్ వన్తో జరిగిన ఆన్లైన్ చెస్ పోటీల్లో ఆ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ అయిన ఎవరు, మ్యాగ్నస్ కార్ల్సన్ని ఇతను ఓడించడం జరిగింది. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ అబ్బాయిని కంగ్రాచ్యులేట్ చేయడం జరిగింది. అందుకే రమేష్ బాబు ప్రజ్ఞానంద వాజ్ ఇన్ న్యూస్. రైట్, సో గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, ఎక్స్ కోబ్రా వరియర్ 2022. రైట్, సో ఎక్స్ కోబ్రా వరియర్ అంటే ఎక్సైజ్ కోబ్రా వరియర్. రైట్, సో ఈ ఎక్సైజ్ కోబ్రా వరియర్ ఇవి ఒక నావికా విన్యాస వాయుసేన విన్యాసాలు అన్నమాట. దీస్ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్. ఏం ఎక్సర్సైజెస్? ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ అన్నమాట. సో ఈ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే యూకేలోని వ్యాడింగ్టన్ అనే ప్రదేశంలో ఎక్స్ కోబ్రా వరియర్ అనే వాయుసేన విన్యాసాలు జరగనున్నాయి. అండ్ దీంట్లో భారతదేశం తరఫున తేజస్ అనే విమానం పాల్గొననుంది అన్నమాట. రైట్, అండ్ రీసెంట్గా ఈ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల మేము తేజస్ని అక్కడికి పంపలేము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అంటే ఈ ఎక్స్ కోబ్రా వరియర్లో లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఓకే, సో భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి విమానం తేజస్ అన్నమాట. రైట్, సో ఇది ఒక లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నమాట, యుద్ధంలో పనిచేసే ఒక లైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ తేజస్. ఈ తేజస్ అనే ఎయిర్ క్రాఫ్ట్ని మనము యూకేలో జరగబోయే ఈ ఎక్సర్సైజ్ కోబ్రా వరియర్కి పంపాలి అనుకున్నాము, కానీ ఈ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల తేజస్ని అక్కడికి మనం పంపట్లేదు. రైట్, సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఏ మల్టీలేటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్. సో మల్టీలేటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్ అంటే ఏమని చెప్పాను, మల్టీలేటరల్ అంటే 3 కన్నా ఎక్కువ దేశాలు పాల్గొంటే దాన్ని మనం మల్టీలేటరల్ బహుపాక్షిక విన్యాసాలు అని అంటాం. సో ఈ బహుపాక్షిక వాయుసేన విన్యాసాల్లో ఎవరెవరు పాల్గొంటారు అంటే ద ఎయిర్ ఫోర్సెస్ ఆఫ్ బెల్జియం, సౌదీ అరేబియా, స్వీడన్ అండ్ యుఎస్. సో ఈ 4 దేశాలు ఇందులో పాల్గొననున్నాయి. అండ్ మార్చ్ 6th నుండి 27th వరకు ఈ విన్యాసాలు జరగనున్నాయి అన్నమాట. కానీ ఈ విన్యాసాల్లో తేజస్ పాల్గొనదు అని భారత ప్రభుత్వం చెప్పింది. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో మనందరికీ తెలిసిందే, రష్యా ఇన్వేడ్స్ యుక్రెయిన్. సో యుక్రెయిన్పై రష్యా దాడి. ఓకే, సో మరి యుక్రెయిన్పై రష్యా దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది
अंटे मुख्यंगा इक्कड़ गुर्तुपेट्टुकोवाल्सिंदि एंटि अंटे आफ्टर वर्ल्ड वार टू अंटे रेंडो प्रपंच युद्धं तर्वाता मनंदरिकी तेलिसिंदे प्रपंचं मोत्तं कूडा रेंडु ब्लाकुलुगा डिवैड अयिपोयिंदि यूएसएसआर ब्लाक यूएसए ब्लाक రైట్ సో యుఎస్ఎస్ఆర్కి కొన్ని దేశాల మద్దతు ఉండింది యుఎస్ఏకి కొన్ని దేశాల మద్దతు ఉండింది సో ఈ యుఎస్ఏ ఒక కూటమిని ఏర్పాటు చేసింది అన్నమాట దాన్ని మనం నాటో అని అంటాం ఏమంటాము నాటో సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏందది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సో ఈ కూటమిని ఏర్పరిచి అందులో యూరోపియన్ దేశాలను మెజారిటీ ఆఫ్ యూరోపియన్ దేశాలను అందులో సభ్యులుగా చేర్చుకుంది అమెరికా రైట్ సో అమెరికా రూపొందించిన ఒక మిలిటరీ కూటమినే మనం ఏమంటున్నాము నాటో అని అంటున్నాము సో ఈ నాటోలో అనేక యూరోపియన్ దేశాలు ఆ నాటోలో సభ్యులుగా చేరాయి రైట్ సో అప్పటి వరకు రష్యాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇటీవల యుక్రెయిన్ ఏం చేస్తుంది అంటే మేము నాటోలో సభ్యత్వం తీసుకుంటాము మేము నాటోలో సభ్యులుగా చేరుతాము అని యుక్రెయిన్ చెప్తుంది సో ఇప్పుడు రష్యాకి అత్యంత దగ్గరగా ఉన్న ప్రాంతం ఏది అంటే యుక్రెయిన్ ఓకే రష్యాతో సరిహద్దును కూడా పంచుకుంటుంది ఓకే సో ఇప్పుడు యుక్రెయిన్ కనుక వెళ్ళి నాటోలో సభ్యుడిగా చేరితే అమెరికాకి సంబంధించిన ఆర్మీ అంటే ఈ నాటో ఆర్మీ ఏదైతే ఉందో యుక్రెయిన్లో తిష్టవేస్తుంది అంతే కదా సో ఇప్పుడు అమెరికాకి సంబంధించిన ఆర్మీ యుక్రెయిన్లో కనుక తిష్టవేస్తే అది మా భద్రతకు ప్రమాదం ఎవరి భద్రతకు రష్యా యొక్క సెక్యూరిటీకి ప్రాబ్లం అని రష్యా చెప్తుంది అన్నమాట ఓకే అంతే కదా సో మనకు శత్రువు ఎవడు యుఎస్ఏ రైట్ సో ఇప్పుడు ఈ యుఎస్ఏ వచ్చి నీ ఇంటి పక్కనే ఉంటాను అని అంటే నీకు భయం అవుతుందా ఉండదా సో వీడు ఎప్పుడు వచ్చినా నేను చేస్తాడో అని భయం ఉంటుంది కదా సో అందుకే రష్యా ఏం చెప్తుంది నువ్వేమైనా చేసుకో కానీ నాటోలో భాగం కావద్దు ఒకవేళ నువ్వు నాటోలో భాగం అయితే మా సెక్యూరిటీ పర్పస్ మాకు శాంతి భద్రతలు అంటే మా సెక్యూరిటీ బ్రీచ్ అవుతుంది ఓకే మా దేశ భద్రతకు ప్రమాదం ఉంటుంది అమెరికా దళాలు రష్యాని స్ట్రైక్ చేసే కెపాసిటీని పొందుతారు ఓకే సో రష్యన్స్ పై ఈజీగా అమెరికా దాడి చేయొచ్చు సో యుక్రెయిన్ నాటోలో సభ్యత్వం తీసుకోవద్దు అని రష్యా చెప్పడం జరిగింది కానీ యుక్రెయిన్ వినడం లేదన్నమాట సో ఈ యుక్రెయిన్ వినకపోతే మేము మీ మీద యుద్ధం చేస్తాము అన్నా కూడా యుక్రెయిన్ వినలేదు సో నాటో యొక్క సపోర్ట్తో అలాగే రెచ్చిపోయింది అండ్ ఆఖరికి రష్యా దాడి చేయడం జరిగింది ఓకే రష్యా దాడి చేయడం జరిగింది అన్నమాట సో ఇదే సింపుల్గా రష్యా యుక్రెయిన్పై రష్యా ఎందుకు దాడి చేసిందంటే ఇదే స్టోరీ సింపుల్ రైట్ ఆ తర్వాత వార్తల్లో ఇంకా మనం కనుక గమనిస్తే సో ఇప్పుడు మనం రష్యాని సపోర్ట్ చేయాలా లేదా యుక్రెయిన్ని సపోర్ట్ చేయాలా అంటే యుద్ధాన్ని మనం ఎప్పుడూ సపోర్ట్ చేయొద్దు బట్ ఎథికల్గా మోరల్గా కనుక ఆలోచిస్తే రష్యా మనకి చాలా హెల్ప్ చేసింది ఓకే సో ముఖ్యంగా అన్ని దేశాలు ఇండియా న్యూక్లియర్ టెస్టింగ్ చేయొద్దు అంటే రష్యా మాత్రమే మనకు సపోర్ట్ చేసింది రష్యా మాత్రమే మనకు సపోర్ట్ చేసింది అదేవిధంగా మెజారిటీ ఆఫ్ ద డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఓకే మనం వాడే రక్షణ సామాగ్రి ఏదైతే ఉందో ఎక్కువ శాతం రష్యానే మనకు అందించింది అదేవిధంగా మనకి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఓకే సో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో కూడా బంగ్లాదేశ్ భారతదేశానికి సహకరించింది కార్గిల్ యుద్ధంలో కూడా రష్యా యొక్క సహకారం అందింది భారతదేశానికి రైట్ సో ఇప్పుడు మనం రష్యాని సపోర్ట్ చేయాలా అంటే యుక్రెయిన్పై దాడి చేసినందుకు యుద్ధం మంచిది కాదు అని చెప్పాలి అంతేగాని రష్యాను ఖండించలేము అన్నమాట ఎందుకంటే మనము ఒకప్పుడు రష్యా నుండి చాలా సపోర్ట్ పొందిన వాళ్ళం కాబట్టి రైట్ సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ వివా కార్నివాల్ ఓకే సో ఈ వివా కార్నివాల్ అనేది గోవాలో ప్రతి సంవత్సరం జరిగే ఒక వేడుక ఇక్కడ గోవాలో ప్రతి సంవత్సరం జరిగే ఒక వేడుక సో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 26 నుండి మార్చ్ 1 వరకు ఈ వివా కార్నివాల్ అనేది జరుగుతుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫిబ్రవరి 26 నుండి మార్చ్ 1 వరకు ఈ కార్నివాల్ జరుగుతుంది సో ముఖ్యంగా మనందరికీ తెలిసిందే గోవా ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇట్ వాజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సో ఏ దేశం అంటే గోవాలో ఎక్కువగా ఒకప్పుడు అంటే 1961 కన్నా ముందు గోవా ఎవరి అదుపులో ఉంది పోర్చుగల్ దేశం ఆధీనంలో ఉంది అంటే పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉంది అప్పుడు 1961లో భారతదేశం ఆపరేషన్ విజయ్ ఏంటది ఆపరేషన్
విజయని చేపట్టి ఏం చేసింది గోవాను భారతదేశంలో విలీనం చేసింది సో ముఖ్యంగా ఈ పోర్చుగీస్ సాంప్రదాయాలు సో ఇప్పటికి కూడా మనం గోవాని గనుక విజిట్ చేస్తే అక్కడ అనేక పోర్చుగీస్ స్టైల్ కన్స్ట్రక్షన్స్ అదే విధంగా పోర్చుగీస్ నుండి వచ్చి గోవాలోనే సెటిల్ అయిపోయిన చాలా మందిని మనం గమనించొచ్చు సో గోవాలో సెటిల్ అయిపోయిన పోర్చుగీస్ వారు ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ సంబరాన్ని మనం వివా కార్నివాల్ అని అంటాం ఏమంటాము వివా కార్నివాల్ అని అంటాం అన్నమాట ఓకే సో గుర్తుపెట్టుకోండి ఈ వివా కార్నివాల్ ముఖ్యంగా గోవాలోని క్యాథలిక్ వర్గం ఏదైతే ఉందో గోవాలోని క్యాథలిక్ వర్గం ఏదైతే ఉందో ఈ క్యాథలిక్ వర్గం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 26th నుండి మార్చ్ 1st వరకు జరుపుకునే వేడుకనే మనం వివా కార్నివాల్ అని అంటాం అన్నమాట రైట్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము యుఎన్ఎస్సీ రెజల్యూషన్ ఆన్ రష్యా ఇన్వేషన్ ఆఫ్ యుక్రెయిన్ రైట్ సో యుఎన్ఎస్సీ అంటే ఏంటి అంటే దీన్ని మనం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏమంటున్నాము యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సో ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది దీని తెలుగులో మనం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అని అంటాం సో ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 పర్మనెంట్ సభ్యులు 10 నాన్ పర్మనెంట్ సభ్యులు ఉంటారు ఓకే సో 5 పర్మనెంట్ సభ్యులు 10 నాన్ పర్మనెంట్ సభ్యులు ఉంటారు సో మరి ఈ 5 పర్మనెంట్ సభ్యులు ఎవరెవరు అంటే మనకు యుఎస్ఏ రష్యా ఆ తర్వాత యూకే ఆ తర్వాత చైనా ఆ తర్వాత ఫ్రాన్స్ సో ఈ 5 దేశాలను మనము యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పర్మనెంట్ దేశాలు అంటాం అదేవిధంగా ప్రతి 2 ఒకసారి 10 దేశాలు నాన్ పర్మనెంట్ దేశాలుగా సెలెక్ట్ అవుతాయి అండ్ ఇండియా కూడా ఈ సంవత్సరం 10 నాన్ పర్మనెంట్ సభ్యుల్లో ఒక దేశంగా ఉందన్నమాట ఒక దేశంగా ఉంది అండ్ దీంట్లో భాగంగా ఏదైనా ఒక చర్యను ఖండించాలి అంటే ముఖ్యంగా ఇప్పుడు యుక్రెయిన్పై రష్యా దాడి చేసింది అవునా సో దీనిపై ఒక తీర్మానాన్ని ఎక్కడ భద్రతా మండలిలో ప్రవేశపెడతారన్నమాట భద్రతా మండలిలో ప్రవేశపెట్టి ఆ తీర్మానంపై చర్చించి ఓటింగ్ని నిర్వహిస్తారు ఏం నిర్వహిస్తారు ఓటింగ్ని నిర్వహిస్తారు ఆ విధంగా రష్యా యుక్రెయిన్పై దాడి చేస్తూ ఖండిస్తున్న ఒక తీర్మానాన్ని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రవేశపెట్టడం జరిగింది అండ్ ఈ తీర్మానాన్ని 5 పర్మనెంట్ దేశాల్లో రష్యా దీన్ని ఆమోదించారు లేదు మిగతా అన్ని దేశాలు కూడా రష్యా యొక్క దాడిని ఖండించాయి అన్నమాట ఇక నాన్ పర్మనెంట్ సభ్యుల విషయానికి వస్తే ముఖ్యంగా సారీ సో చైనా ఓట్ వేయకుండా ఉండింది చైనా ఓట్ వేయలేదు ఇక మిగతా నాన్ పర్మనెంట్ దేశాల విషయానికి వస్తే ఇండియా మరియు యుఏఈ సో ఈ 2 నాన్ పర్మనెంట్ దేశాలు కూడా రష్యా దాడిని ఖండిస్తూ ఆ తీర్మానంపై ఓటు వేయలేదు అన్నమాట ఓకే సో ఓవరాల్గా రష్యా దీన్ని తిరస్కరించింది చైనా ఓట్ వేయలేదు ఇండియా ఓట్ వేయలేదు మరియు యుఏఈ కూడా ఓట్ వేయలేదు రైట్ సో దీన్ని కూడా క్వశ్చన్గా అడిగే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇటీవల రష్యాని యుక్రెయిన్పై దాడి చేసిన రష్యాని నిరసిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారతదేశం తిరస్కరించిందా అంటే తిరస్కరించలేదు ఏం చేసింది జస్ట్ ఓట్ వేయలేదు అన్నమాట ఓకే ఓట్ వేయలేదు మరి భారతదేశం ఏం చెప్తుంది అంటే ఇరు దేశాల మధ్యలో ఉన్న ఈ ఘర్షణ వాతావరణాన్ని చర్చల ద్వారా తగ్గించుకోవాలి ఓకే డిప్లొమసీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ నాట్ ద వార్ అని ఇండియా తన స్టాండ్ని ప్రకటించింది అన్నమాట రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం చీతా రీఇంట్రొడక్షన్ యాక్షన్ ప్లాన్ ఓకే సో చిరుత పులులు భారతదేశంలో అంతరించిపోయాయి అవునా సో చిరుత పులులు అంటే ఉన్నాయి కదా అని మీరు చెప్పొచ్చు భారతదేశంలో కనిపించే ఈ విధంగానే కనిపించే వాటిని మనము లెపర్డ్స్ అని అంటాం ఏమంటాము లెపర్డ్స్ సో చిరుతలకు లెపర్డ్స్కి తేడా ఏంటి అంటే చిరుతలకు ఇక్కడ ఐస్ దగ్గర మనకి ఇట్లా బ్లాక్ లైన్స్ ఉంటాయి వాటిని చిరుతలు అంటాం సో అలాంటి చిరుతలు ఇండియాలో లేవు ఓకే అండ్ రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఈ చిరుతలను తిరిగి భారతదేశంలో ప్రవేశపెట్టాలి అనుకుంటుంది ముఖ్యంగా నమీబియా మరియు సౌత్ ఆఫ్రికా దేశం నుండి ఈ చిరుతలను తీసుకొని వచ్చి ఓకే ఈ చిరుతలను తీసుకొని వచ్చి భారతదేశంలోని జూలలో వీటి యొక్క పాపులేషన్ని పెంచాలి సో భారతదేశంలో చీతా రీఇంట్రొడక్షన్ ప్లాన్ని చేపట్టాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అన్నమాట రైట్ సో దీంట్లో భాగంగా ఎక్కడి నుండి నమీబియా మరియు
నమీబియా మరియు సౌత్ ఆఫ్రికా నుండి దాదాపు 35 చీతాలను 35 చిరుతపులలను భారతదేశంలో తిరిగి ప్రవేశపెట్టాలి అని NTCA దీన్నే మనం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని అంటాం. సో ఈ సంస్థ భావిస్తుందన్నమాట. ఓకే, సో దీంట్లో భాగంగా ఇండియాలోని కునో పాల్పూర్ నేషనల్ పార్క్, ఓకే, సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇది. సో ఈ కునో పాల్పూర్ నేషనల్ పార్క్ ని వేదికగా ఎంచుకున్నారన్నమాట. ఓకే, సో నమీబియా మరియు సౌత్ ఆఫ్రికా నుండి తీసుకొని వచ్చిన చిరుతలను ఏ జాతీయ పార్కులో ప్రవేశపెట్టనున్నారు అంటే మధ్యప్రదేశ్లోని కునో పాల్పూర్ నేషనల్ పార్కులో ఈ చిరుతలను తిరిగి ప్రవేశపెట్టనున్నారన్నమాట. ఓవరాల్గా 35 చిరుతలను దీంట్లో భాగంగా తీసుకొని రావాలన్నాను అనుకున్నారన్నమాట. అండ్ మొదటి దశలో 10 నుండి 12 యంగ్ చీతాస్ని ఈ జాతీయ పార్కులో ప్రవేశపెడతారు. ఓకే, అవి గనుక ఇక్కడ ఎన్విరాన్మెంట్ని ఇక్కడ వాతావరణ పరిస్థితులను తట్టుకుంటే మిగతా చిరుతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చి భారతదేశంలో ప్రవేశపెట్టనున్నారన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోండి. సో చీతా రీఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ షెల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ ఇన్ విచ్ నేషనల్ పార్క్ అంటే కునో పాల్పూర్ నేషనల్ పార్క్, లేదా సింపుల్గా ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగొచ్చు, ఏంటి అంటే కునో పాల్పూర్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అంటే అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట ఇది. కునో పాల్పూర్ నేషనల్ పార్క్ ఎక్కడ? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ సంజీవ్ సానియాల్. ఎవరు? సంజీవ్ సానియాల్. సో ఈ సంజీవ్ సానియాల్ ఇతడిని రీసెంట్గా ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్లో ఒక మెంబర్గా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఓకే, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ అంటే ముఖ్యంగా ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఏంటి అంటే ప్రధానమంత్రికి ఆర్థిక పరంగా సలహాలు సూచనలు ఇచ్చే ఒక గ్రూప్ అన్నమాట. దీన్నే మనం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అని అంటాం. రైట్, సో ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యుడిగా ఎవరిని? సంజీవ్ సానియాల్ని అపాయింట్ చేశారు. సంజీవ్ సానియాల్ని ఒక ఫుల్ టైమ్ మెంబర్గా అపాయింట్ చేశారన్నమాట. ఓకే, సో ఇతను ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నారు. రైట్, సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉన్న సంజీవ్ సానియాల్ని ఇటీవల ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్లో ఒక ఫుల్ టైమ్ మెంబర్గా చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. రైట్, సో మరి ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఉందో అదేంటి అని అంటే, ఇట్ ఈస్ ఏ నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ పర్మనెంట్ అండ్ ఇండిపెండెంట్ బాడీ కాన్స్టిట్యూటెడ్ టు గివ్ అడ్వైజ్ ఆన్ ఎకనామిక్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్పెసిఫికలీ ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఆర్థిక పరమైన ఫైనాన్స్కు సంబంధించిన సలహాలు ఇస్తుంది ఈ సంస్థ. ఏ సంస్థ? ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. ఓకే, ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ప్రధానమంత్రికి ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే అత్యున్నత సంస్థలో ఫుల్ టైం సభ్యుడిగా సంజీవ్ సానియాల్ను కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్కి చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే బిబేక్ దేబరాయ్ ఉన్నాడు. ఎవరు? బిబేక్ దేబరాయ్. సో ఈ బిబేక్ దేబరాయ్ కమిటీని కూడా మనం వార్తల్లో చూసి ఉంటాం. అండ్ రైల్వేలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిబేక్ దేబరాయ్ కమిటీ. రైట్, సో ప్రస్తుతం ఈ బిబేక్ దేబరాయ్ దేనికి? ఈఏసీ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్కి చైర్మన్గా ఉన్నారన్నమాట. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఆపరేషన్ గంగా. ఏంటది ఆపరేషన్ గంగా? రైట్, సో ఈ ఆపరేషన్ గంగా పేరుతో కేంద్ర ప్రభుత్వం యుక్రెయిన్లో చిక్కుకున్న భారత పౌరులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్గా ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వారిని యుక్రెయిన్ నుండి తిరిగి రప్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్నే మనము ఆపరేషన్ గంగా అని అంటున్నాం. ఏమంటున్నాము? ఆపరేషన్ గంగా అని అంటున్నాం అన్నమాట. రైట్, సో దీంట్లో భాగంగా మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే,
ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్, ఓకే, సో దాదాపు చాలా వరకు ఇండియన్ స్టూడెంట్స్ యుక్రెయిన్కి ఎందుకు వెళ్తారు అంటే ఎంబీబీఎస్ చదవడం కోసం వెళ్తారు. ఏం చదవడం కోసం? ఎంబీబీఎస్ చదవడం కోసం వెళ్తారన్నమాట. ఓకే, సో ఎక్కువగా విద్యార్థులు ఏ దేశానికి వెళ్తారు ఎంబీబీఎస్ చదవడం కోసం అంటే ఫిలిప్పీన్స్, తర్వాత చైనా, అండ్ మూడవ స్థానంలో యుక్రెయిన్ ఉందన్నమాట. ఓకే, సో the third highest number of Indian students study medicine in Ukraine. Highest ఎక్కడ చదువుతారు మెడిసిన్ విద్యని అంటే ఫిలిప్పీన్స్లో చదువుతారు. సెకండ్ స్థానంలో చైనా ఉంది. సో మూడవ స్థానంలో యుక్రెయిన్ ఉంటుందన్నమాట. రైట్, సో ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతోనే ఎంబీబీఎస్ విద్యని అభ్యసించవచ్చు కాబట్టి అక్కడికి వెళ్తారన్నమాట. అండ్ అక్కడ చిక్కుకున్న విద్యార్థులను తిరిగి భారతదేశం తీసుకొని రావడానికి ప్రారంభించిన సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాము, వార్తల్లో ఉంది, దట్ ఈస్ నేషనల్ సైన్స్ డే. ఓకే, నేషనల్ సైన్స్ డే మనందరికీ తెలిసిందే, ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ సైన్స్ డే, అవునా? సో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం. అండ్ చాలామంది ఈ విషయంలో చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏమని అంటే ఫిబ్రవరి 28th సివి రామన్ పుట్టాడు కాబట్టి ఆ రోజుని నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటారని మెజారిటీ ఇదే విధంగా భావిస్తారు. కానీ అది తప్పు, అవునా? సో ఫిబ్రవరి 28th నేషనల్ సైన్స్ డేగా ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఇట్ ఈస్ మెయిన్లీ సెలబ్రేటెడ్ టు కమమరేట్ ద ఇన్వెన్షన్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. రైట్, సో ఇదే రోజున అంటే ఫిబ్రవరి 28వ తారీఖున సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనే సిద్ధాంతాన్ని కనిపెట్టాడు కాబట్టి దానికి గుర్తుగా ఫిబ్రవరి 28ని ఏం డేగా జాతీయ సైన్స్ దినోత్సవం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటామని. రైట్, అండ్ ఈ రామన్ ఎఫెక్ట్ అనే సిద్ధాంతాన్ని కనుగొన్నందుకు సివి రామన్కి ఎప్పుడు 1930లో నోబెల్ పురస్కారం లభించింది. ఏ పురస్కారం? నోబెల్ పురస్కారం లభించింది. ఎందులో అంటే ఫిజిక్స్లో. ఓకే, సో ఈ రామన్ ఎఫెక్ట్ అనే సిద్ధాంతానికి ఫిజిక్స్లో 1930 సంవత్సరంలో సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ లభించడం జరిగింది అన్నమాట. నోబెల్ ప్రైజ్ లభించడం జరిగింది. అండ్ ప్రతి సంవత్సరం ఈ రోజును మనము నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. రైట్, ఇంకో ముఖ్యమైన విషయానికి కనుక చూసుకుంటే 1986లో, సో మొట్టమొదటిసారి 1986లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలి అని నిర్ణయించడం జరిగిందన్నమాట. రైట్, ఇన్ ద ఇయర్ 1986 ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ఫిబ్రవరి 28th యాజ్ నేషనల్ సైన్స్ డే. రైట్, ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇండియన్ సిటిజన్స్కి సైన్స్పై అవగాహన కలిగించే కార్యక్రమాలు, ఓకే, సైన్స్పై అవేర్నెస్ పెంచే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున చేపడతాయి అన్నమాట. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ మదాబి పూరి బుచ్. ఏం పేరు? మదాబి పూరి బుచ్. సో ఈవిడ వార్తల్లో నిలిచింది ఇటీవల ఎందుకు అంటే మనందరికీ తెలిసిందే సెబీ అనే ఒక సంస్థ ఉంది. ఏం సంస్థ? సెబీ. దీన్నే మనం ఏమంటున్నాము? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఏమంటాము? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. రైట్, సో ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో, సో స్టాక్ మార్కెట్లను నియంత్రించే అత్యున్న సంస్థ ఏది అంటే దాన్ని మనం సెబీ అంటాం, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. రైట్, సో ఈ సంస్థకు మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా ఎవరు? ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ మదాబి పూరి బుచ్. ఓకే, మదాబి పూరి బుచ్. ఈవిడ ఈ సెబీకి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. రైట్, సో గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో బుచ్ వాజ్ నాట్ ఓన్లీ ద ఫస్ట్ ఉమెన్ హోల్ టైమ్ మెంబర్ ఆఫ్ సెబీ బట్ ఆల్సో ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్ వర్కింగ్ అట్ ద రెగ్యులేటర్. ఓకే, ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది ఈవిడకేంటి అంటే మొట్టమొదటిసారి సెబీలో పనిచేస్తూ ఉన్న ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీ కూడా ఈవిడ.
ఓకే సో సెబీలో పనిచేసిన మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీ ఎవరు అని అంటే కూడా ఆవిడ ఈ మదాబి పూరి బుచ్ అండ్ రీసెంట్గా ఈ సెబీకి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేశారన్నమాట ఓకే సో ఈవిడ కన్నా ముందు అజయ్ త్యాగి ఈ సెబీకి చైర్మన్గా ఉండేవారు ఓకే ఈవిడ అజయ్ త్యాగిని రీప్లేస్ చేసి అండ్ రీసెంట్గా సెబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారన్నమాట రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ మ్రియా ఓకే మ్రియా సో ఈ మ్రియా అనేది ఒక ఏరోప్లేన్ పేరు అన్నమాట ఓకే సో ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ కార్గో ప్లేన్ అంటే వస్తు రవాణా ప్రపంచంలోనే అతిపెద్ద వస్తు రవాణా విమానంగా ఈ మ్రియా అనే ఏరోప్లేన్ చరిత్రలోకి ఎక్కిందన్నమాట దీన్నే టెక్నికల్గా ఆంటోనోవ్ AN-225గా పిలుస్తారు ఆంటోనోవ్ AN-225గా పిలుస్తారన్నమాట సో ఈ ఆంటోనోవ్ AN-225గా పిలిచే ప్రపంచంలోనే ఓకే లార్జెస్ట్ కార్గో ప్లేన్ అని అంటున్నాం ఓకే సో ప్రపంచంలోనే అతిపెద్ద వస్తు రవాణా విమానం అన్నమాట ప్రపంచంలోనే అతిపెద్ద వస్తు రవాణా విమానం దీన్నే ఆంటోనోవ్ AN-225 అంటున్నాము అండ్ ఈ విమానం ఇటీవల రష్యా యుక్రెయిన్పై దాడులు చేయడం వల్ల ఈ విమానం ధ్వంసమైంది అని యుక్రెయిన్ ప్రకటించిందన్నమాట ఓకే సో ఈ విమానం యొక్క స్పెషాలిటీ ఏంటి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వస్తు రవాణా విమానం అన్నమాట ఓకే సో ఒకసారి కనుక మనం చూసుకుంటే దీన్ని యుక్రెయినియన్ లాంగ్వేజ్లో మ్రియా అని పిలుస్తారు యుక్రెయినియన్ లాంగ్వేజ్లో దీన్ని మ్రియా అని పిలుస్తారు మ్రియా అనే పదానికి అర్థం ఏంటి అంటే డ్రీమ్ ఓకే సో కళ అని అర్థం అన్నమాట రైట్ సో మ్రియా అనేది యుక్రెయినియన్ భాషలో వాళ్ళు ఈ విమానానికి పెట్టుకున్న పేరు మ్రియా అనేది అండ్ టెక్నికల్గా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే ఆంటోనోవ్ AN-225 అని పిలుస్తాం ఓకే అదేవిధంగా మనకు మొట్టమొదటిసారి ప్రపంచంలోనే అతిపెద్ద వస్తు రవాణా విమానంగా రికార్డులకు ఎక్కిన ఈ విమానం ఏదైతే ఉందో భారతదేశానికి కూడా వచ్చింది అండ్ ఎస్పెషల్గా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిందన్నమాట ఓకే సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దీన్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం కదా ఇక్కడ కూడా ఈ షిప్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయిందన్నమాట ఎప్పుడు 2016లో సో 2016లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా ఈ విమానం వచ్చింది సో దేంట్లో భాగంగా అంటే యూరోపియన్ కంట్రీ అయిన జెక్ రిపబ్లిక్ సో జెక్ రిపబ్లిక్ నుండి ఆస్ట్రేలియాకి వెళ్ళే మార్గం మధ్యంలో హైదరాబాద్లో కొంతసేపు ఈ విమానం ఆగడం జరిగిందన్నమాట సో అప్పుడు 2016లో వార్తల్లో చాలా పెద్ద పెద్ద హెడ్లైన్స్తో ఈ విమానం గురించి కూడా వేయడం జరిగింది అండ్ ఈ విమానం ఇటీవల రష్యా యుక్రెయిన్పై చేసిన దాడుల వల్ల పూర్తిగా ధ్వంసమైంది అని యుక్రెయిన్ ప్రకటించడం జరిగిందన్నమాట రైట్ ఆ తర్వాత వార్తల్లో ఉన్న నెక్స్ట్ ముఖ్యమైన అంశాన్ని కనుక మనం గమనిస్తే ఐఎన్ఎస్ విశాఖపట్నం ఐఎన్ఎస్ అంటే ఏంటి ఇండియన్ నేవల్ షిప్ విశాఖపట్నం సో ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నంని ఇటీవల జాతికి అంకితం చేయడం జరిగింది అండ్ ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ మిలాన్ ఉత్సవాలు జరిగాయి ఏం ఉత్సవాలు మిలాన్ 2022 ఉత్సవాలు జరిగాయి సో ఈ మిలాన్ 2022 ఉత్సవాల గురించి మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది సో ఈ మిలాన్ 2022 ఉత్సవాల్లో భాగంగా ఇండియన్ నేవల్ షిప్ విశాఖపట్నాన్ని జాతికి అంకితం చేశారు ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైట్ సో ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నం విషయానికి వస్తే ముఖ్యంగా అసలు ఇది ఎలాంటి షిప్పు అంటే ఇట్ ఈస్ ఏ గైడెడ్ మిసైల్ స్టెల్త్ డిస్ట్రాయర్ అని అంటామన్నమాట ఓకే గైడెడ్ మిసైల్ స్టెల్త్ డిస్ట్రాయర్ అంటే మిసైల్స్ని ఏవైతే మిసైల్స్ ఉంటాయో వాటిని గాల్లోనే పేల్చివేసే సామర్థ్యం ఉన్న షిప్ అన్నమాట ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నం రైట్ అండ్ ఇటీవల దీనిని జాతికి అంకితం చేయడం జరిగింది ఎప్పుడు విశాఖపట్నంలో జరిగిన మిలాన్ ఉత్సవాల్లో భాగంగా ఓకే సో వాట్ ఈస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఐఎన్ఎస్ విశాఖపట్నం అంటే ఇట్ ఈస్ ఏ గైడెడ్ మిసైల్ స్టెల్త్ డిస్ట్రాయర్ ఓకే సో మిసైల్స్ ఏవైతే ఉంటాయో గాల్లోనే వాటిని పేల్చేసే సామర్థ్యం ఉన్న షిప్ ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నం అన్నమాట ఐఎన్ఎస్ విశాఖపట్నం రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి
अदे विधा मन को P15B क्लास ओके सो इधी ये क्लास को चंदन विमा ये क्लास को चंदन शिप P15B क्लास अंटे P15B क्लास चंदन शिप अनगाने मन गुर्तुपेट्टुकोवाल्सिंदी अंटे इवन्नी शिप्पुलु गाइडेड मिसाइल स्टेल्थ डिस्ट्रॉयर शिप्पुलु अन्नमाट ओके सो ई वर्गानिकि अंटे P15B ఈ వర్గానికి చెందిన షిప్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ షిప్పులు మిసైల్ డిస్ట్రాయర్ షిప్పులు అండ్ అదే క్లాస్ కి చెందింది ఈ INS విశాఖపట్నం అనే షిప్ అన్నమాట రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఇస్ సో ఇప్పుడు రష్యాకి మరియు యుక్రెయిన్ కి మధ్యలో యుద్ధం జరుగుతుంది అండ్ దీంట్లో భాగంగా ఇండియా మరియు రష్యా డిఫెన్స్ టైస్ ఏమైనా బలపడతాయా లేదా బలహీనపడతాయా ఒకసారి చూద్దాం రైట్ సో ఇండియా విషయానికి వస్తే ముఖ్యంగా భారతదేశం భారతదేశం ఎక్కువగా ఆయుధ సామాగ్రిని కొనుగోలు చేసింది ఏ దేశం నుండి అని అంటే మనకు ఏ దేశం నుండి రష్యా నుండి ఓకే సో రష్యా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్‌పోర్టర్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేసే దేశాలు అంటే ఎక్స్‌పోర్ట్ చేసే దేశాలు ఏది రష్యా సెకండ్ ప్లేస్ లో ఉంది యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందన్నమాట ఓకే సో ఒకసారి గనుక మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన గ్లోబల్ ఆర్మ్స్ ట్రేడ్ అంటే ఈ ఆయుధాల వ్యాపారంలో 37% అమెరికా ఆక్రమిస్తే 20% రష్యా ఆక్రమిస్తుందన్నమాట సో ప్రపంచవ్యాప్తంగా ఈ ఆయుధాల వ్యాపారంలో అమెరికా టాప్ పొజిషన్ లో ఉంది 37% తో రష్యా 20% తో సెకండ్ పొజిషన్ లో ఉంది అండ్ ఇండియాకి సంబంధించి అత్యధికంగా మనం ఆయుధాలను గాని ఆర్మీ ఎక్విప్మెంట్ గాని ఎక్కువగా రష్యా నుండే తెచ్చుకుంటూ ఉంటాం రైట్ సో ఒకసారి గనుక మనం గమనిస్తే ఫర్ రష్యా ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఓకే సో రష్యా నుండి అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశం ఏది అంటే ఇండియా ఓకే సో అదే విధంగా మనకి రష్యా ద లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్మ్స్ ట్రాన్స్ఫర్ సో రష్యా నుండి ఆయుధాలు కొనడ ఎక్కువగా కొనే దేశం ఏది అంటే ఇండియా రష్యా ఎక్కువగా ఆయుధాలు అమ్మే దేశం ఏంటి అంటే ఇండియా రైట్ సో ఈ పాయింట్లని మనం గుర్తుపెట్టుకోవాలి సో ఒకసారి గనుక చూసుకుంటే 2000 నుండి 2020వ సంవత్సరం అంటే ఈ 20 సంవత్సరాల్లో రష్యాతో మాత్రమే మనము 66.5% 66.5% ఆయుధాలను రష్యా నుండే కొనుక్కున్నాం సో 100 ఆయుధాలు కొన్నాం అంటే అందులో 66% ఆయుధాలను ఎక్కడి నుండి రష్యా నుండే కొన్నామన్నమాట ఓకే సో ఒకసారి గనుక చూసుకుంటే మొత్తం ఈ 20 సంవత్సరాల్లో భారతదేశం ఈ 20 సంవత్సరాల్లో 53 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తే అంటే ఈ డిఫెన్స్ సామాగ్రిపై అందులో 35 బిలియన్ డాలర్లు కేవలం రష్యాకే మనం చెల్లించడం జరిగింది అంటే రష్యాతో మనం ఎంత డీప్ డిఫెన్స్ టైస్లో ఉన్నామో అర్థమవుతుంది ఓకే సో రష్యా మరియు భారతదేశం కలిసి బ్రాహ్మోస్ మిసైల్ ని కూడా డెవలప్ చేశాయి అవునా సో బ్రహ్మపుత్ర మాస్కోవా ఈ రెండు నదుల పేరు మీదుగానే బ్రాహ్మోస్ అనే మిసైల్ ని కూడా డెవలప్ చేశాయి సో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే రష్యా మరియు భారతదేశం ఈ మిలిటరీ ఆయుధాల రంగంలో పరస్పరం సహకరించుకునే దేశాలు సో భారతదేశానికి అత్యాధునిక ఆయుధాలను కూడా రష్యా ఏం చేసింది ఇచ్చిందన్నమాట ఓకే అదే విధంగా AK-47 సో ప్రస్తుతం మోస్ట్ పవర్ఫుల్ గన్ అయిన AK-47 ని కూడా రష్యన్ టెక్నాలజీతో తయారు చేశారు రష్యా నుండే మనకు ఆ వెపన్స్ వచ్చాయన్నమాట ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే రష్యా యుక్రెయిన్పై దాడి చేసింది కాబట్టి రష్యాతో మనం బంధాలు తెంచుకోవాలా అంటే తెంచుకోలేము అవునా అదేవిధంగా ఇంతకుముందు కూడా చెప్పాను ఏమని అంటే రష్యా ప్రపంచంలో ఏ దేశం మనకు సపోర్ట్ చేయనప్పుడు రష్యా మనకు అండగా నిలిచింది ఎస్పెషల్గా పోక్రాన్ అణు పరీక్షలప్పుడు కూడా రష్యా మనకు అండగా నిలిచింది సో వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకొని రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు అనుకూలంగా ఓటు వేయలేదు కేవలం తటస్థంగా న్యూట్రల్గా ఉండిపోయామన్నమాట రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఇన్ జమ్మూ ఓకే విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఇన్ జమ్మూ సో ముఖ్యంగా మనందరికీ తెలుసు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ఉగ్రవాదులు అనేక ఘాతుకాలకు పాల్పడుతూ ఉంటారు అవునా సో అక్కడ ఉన్న పోలీసులు అక్కడ ఉన్న ఆర్మీ సిబ్బంది వీళ్ళందరితో అక్కడ ఉన్న లోకల్ పీపుల్ సహకరించాలి రైట్ సో ఆ లోకల్ పీపుల్ యొక్క సహకారం
ప్రచారం లేకపోతే పోలీసులకు ఆర్మీ వారికి చాలా కష్టం అవుతుంది ఆ టెర్రరిస్టులను నిరోధించడం. అందుకే ప్రభుత్వం అంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఈ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ని ఏర్పాటు చేశాయి అన్నమాట. ఓకే, సో ఈ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ అంటే ఏంటి? ఆ గ్రామంలో ఉన్న పౌరులనే ఆ గ్రామంలో ఉన్న పౌరులే ఒక కమిటీగా ఏర్పడి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పై కన్నేసి పోలీసులకు ఆర్మీ వారికి సమాచారం ఇస్తారన్నమాట. వీటినే విలేజ్ డిఫెన్స్ కమిటీస్ అని అంటాం. ఏమంటున్నాం? విలేజ్ డిఫెన్స్ కమిటీస్. సో ఈ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ని ముఖ్యంగా 1995లో జమ్మూ కాశ్మీర్లోని 10 జిల్లాల్లో ప్రారంభించారన్నమాట. ఎప్పుడు? 10 జిల్లాల్లో ప్రారంభించారు. ఓకే, సో 1995లో ప్రారంభించారు. అండ్ ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఈ ఆర్టికల్ 370ని తొలగించారో అప్పటి నుంచి ఈ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ని కూడా ఆపేశారన్నమాట. అండ్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తిరిగి ఈ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు. అండ్ ప్రస్తుతం విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్ పేరుతో ఈ కమిటీలను ఏర్పాటు చేయనున్నారన్నమాట. సో దీంట్లో భాగంగా గ్రామంలో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వారిని రిక్రూట్ చేసుకొని టెర్రరిస్ట్ యాక్టివిటీసు అదేవిధంగా ఉగ్రవాదుల యొక్క కదలికలపై ఒక కన్నేసి ఉంచమంటారు. సో ఏ విధంగా అయితే అక్కడ ఉన్న ఆర్మీ వారికి పోలీసులకు ఏ విధంగా అయితే జీతభత్యాలు ఇస్తారో, శాలరీస్ అలవెన్సెస్ ఇస్తారో, అక్కడ ఉన్న యూత్కి కూడా ఇలాంటి శాలరీస్ అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ముఖ్యంగా అక్కడ ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెర్రరిజం వైపు మళ్లకుండా దేశం కోసం పనిచేసేలా ఈ విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్ని ఏర్పాటు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అన్నమాట. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ అమరావతి. సో మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. సో ఈ అమరావతి క్యాపిటల్ కాదు అని చెప్పేసి మూడు రాజధానుల బిల్లు, 3 క్యాపిటల్ బిల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అండ్ ఆ తర్వాత దీనిపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అండ్ ఆఖరికి ఈ బిల్లుని విత్డ్రా చేసుకొని దీన్ని రీకన్సిడర్ చేసి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని వచ్చి మళ్ళీ ప్రవేశపెడతాము అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. అండ్ దీనిపై ఆల్రెడీ హైకోర్టులో చాలా పిటిషన్స్ ఉన్నాయి. అండ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగిందన్నమాట. ఏమని అంటే, ద ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్ టు కన్స్ట్రక్ట్ అండ్ డెవలప్ అమరావతి, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ ద క్యాపిటల్ రీజన్ వితిన్ 6 మంత్స్. ఓకే, సో అమరావతి, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అయిన అమరావతిని రాబోయే ఆరు నెలల్లో దాని యొక్క నిర్మాణం పూర్తి చేయాలి, దాని యొక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఒక సంచలన తీర్పును ప్రకటించిందన్నమాట. ఓకే, అదేవిధంగా హైకోర్టు ఏం చెప్తుంది అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు. ఓకే, రాజధానిని విడగొట్టి రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని క్లియర్గా హైకోర్టు చెప్పిందన్నమాట. ఓకే, ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీకి ఈ రాజధానిని మార్చే కానీ రాజధానిని విడగొట్టే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదు అని ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అండ్ ఈ తీర్పుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయాలి అని భావిస్తుంది. సో చూడాలి ఏమవుతుందో. ఓకే, సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేసింది ఏమని, రాబోయే 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి క్యాపిటల్ సిటీ యొక్క కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేయాలి అని ఆదేశించడం జరిగింది. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం కనుక మనం గమనిస్తే, దట్ ఈస్ హొలొంగి ఎయిర్పోర్ట్. రైట్, సో హొలొంగి ఎయిర్పోర్ట్ అనేది ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. ఓకే, అరుణాచల్ ప్రదేశ్. సో ఈ అరుణాచల్ ప్రదేశ్లో మనము ఇంతకుముందు సెలా ఎయిర్పోర్ట్ అని కూడా ఒకటి చూసాము. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్లను ఎక్కువగా కడుతుంది. ఎందుకు అంటే, ఈ ఎయిర్పోర్ట్లను కట్టడం ద్వారా అక్కడికి టూరిస్టులను పెంచడం. ఓకే, టూరిస్టులను అక్కడికి పెంచడం. సో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ కూడా నాదే అని చైనా ఎందుకు అంటుంది అంటే, అరుణాచల్ ప్రదేశ్లో జనాభా ఎక్కువగా ఉండదు. సో జనాభా అక్కడ లేనప్పుడు ఎంటీ ప్రాంతం కాబట్టి క్రమక్రమంగా చైనా వాడు కూడా ఏం చేస్తాడు, ఆ ప్రాంతాన్ని తన భూభాగంలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తాడు సో ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్లో జనాభా లేరు కాబట్టి ఆ ప్రాంతంపై సూపర్విజన్, పర్యవేక్షణ అనేది ఉండదు. అవునా? అందుకే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటి అని అంటే, అరుణాచల్ ప్రదేశ్ని టూరిజంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. సో అరుణాచల్ ప్రదేశ్లో ట్రైన్
ట్రైన్ రూట్ని డెవలప్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మనకు ఈ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఎక్కువగా కొండలు గుట్టలు ఉండే ప్రాంతం. అక్కడ మనకు ఈ రైల్వే ట్రాక్స్ని వేయడానికి అంతగా అనువైన వాతావరణం లేదు. అందుకే ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఈ ఎయిర్పోర్ట్ల ద్వారా అరుణాచల్ ప్రదేశ్ని ఒక పర్యాటక కేంద్రంగా మారిస్తే అక్కడికి టూరిస్టులు వస్తూ ఉంటారు, రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా అప్పుడు అక్కడ ఎప్పుడైనా సందడి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంపై మనం పట్టును సాధించవచ్చు అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్టులను నిర్మిస్తుంది అన్నమాట. అండ్ దాంట్లో భాగంగానే ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాజధాని అయిన ఈటానగర్కి దగ్గరలో, ఓకే, ఈటానగర్కి దగ్గరలో ఒక హొల్లోంగి ఎయిర్పోర్ట్, హొల్లోంగి పేరుతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మిస్తున్నారు అన్నమాట. ఓకే, అండ్ ఈ ఎయిర్పోర్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఏ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఓకే, ఇట్ ఈస్ ఏ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. సో మనము న్యూస్ పేపర్ చదివేటప్పుడు కానివ్వండి లేదా ఇతర ఆర్టికల్స్ని చూసేటప్పుడు కానివ్వండి గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అనే పదాలు కనిపిస్తూ ఉంటాయి, అవునా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్? సో గ్రీన్ ఫీల్డ్ అంటే ఏం లేదు, కొత్తగా ఏదైనా నిర్మిస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటామన్నమాట. ఓకే, సో అక్కడ ఇంతకుముందు ఏమీ లేదు, అక్కడ ఇంతకుముందు ఏమీ లేదు, కొత్తగా నేను అక్కడ ఒక ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్నాను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఓకే, సో న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఎయిర్పోర్ట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, దట్స్ ఇట్, రైట్? బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి? బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే సింపుల్గా ఇప్పుడు ఒక ప్రదేశంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, రైట్? సో అది సరిగ్గా నడవట్లేదు, అక్కడికి విమాన రాకపోకలు కూడా ఏమీ లేవు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఆ ఎయిర్పోర్ట్ ఓనర్ని కాబట్టి నేనేం చేస్తాను, ఇంకో సంస్థకి అంటే టాటా వాళ్ళకి అమ్మేస్తాను, అవునా? సో ఇప్పుడు టాటా వాళ్ళు ఏం చేస్తారు, నా పేరును తొలగించేసి వాళ్ళ పేరుతో ఆ విమానాన్ని, ఆ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేసి తిరిగి ఆ విమాన ఆ ఎయిర్పోర్ట్ని తిరిగి ప్రారంభించేలా చేస్తారన్నమాట. దీన్ని బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. ఓకే, కొత్తగా నిర్మించేదాన్ని గ్రీన్ ఫీల్డ్ అని, ఆల్రెడీ ఉన్నదాన్ని ఫర్దర్గా డెవలప్ చేసి తిరిగి ప్రారంభిస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అని అనడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ని కూడా మనం చదువుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎస్పెషల్గా ఎకనామీని చదువుతున్నప్పుడు ఈ బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ అని మనకు కనిపిస్తూ ఉంటాయి, రైట్? సో బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్కి మధ్యలో తేడా ఏంటో మీకు అర్థమైందనుకుంటాను. అండ్ నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం, రైట్? సో ఇవి మనకు ఫిబ్రవరి 4th వీక్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ లైక్ ద సెషన్. ఈ సెషన్లో కనుక మీకు నచ్చుంటే షవర్ యువర్ లవ్ బై లైకింగ్ అండ్ షేరింగ్, అదేవిధంగా బై కమెంటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.